హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే సార్. విశ్వంబర మూవీకి ఫ్లాప్ కళ ఉట్టి పడుతుందని ఫ్యాన్స్ అంటున్నారు, మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా దారుణం. ఇట్లాంటి ట్రోల్స్ చేయకూడదు, అది దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు, చేసినా మనం చెప్పకూడదు. ఎందుకంటే ఫ్లాప్ కళ ఫ్లాప్ అంటూ ఒక కళ ఉంటుందా, అది హిట్ కళ కనిపిస్తుందా? వీళ్ళ పైచ్యం తప్ప విశ్వంబర సినిమా అనేది పాప కొత్త డైరెక్టర్ చేశాడు వశిష్ట అని చెప్పి వేణు చేసిన దానికి శక్తివంతులు లేకుండా చేశాడు. నాకు మరి నాకైతే 100కి 100 పనులు కూడా సినిమా చాలా బాగా ఆడుతుంది అనిపిస్తుంది. అది నిర్ధారణ చేసుకుందామా? అలా కాదు కదా, సినిమా వచ్చింది, ఇప్పుడు టీజర్ చూడలేదు, సాంగ్స్ చూడలేదు, ట్రైలర్ చూడలేదు, ఏవి చూడకుండా ఏ ఆధారంతో ఫ్లాప్ గల ఉట్టి పడుతుందంటే ఇది కేవలం అది రాజకీయంగా ఆ సినిమా తాలూకు చెడును కోరుకునే వాళ్ళు చెప్పే మాట తప్ప. అంటే ఈ మధ్యకాలంలో బాగా ఆడంబరంగా లేదంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టి రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. మన వచ్చిన దేవరా కూడా ఫ్లాప్ కాదు, కానీ జనాల ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. సో ఆ ఒక్క అపోహతోటి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు విశ్వంబర కూడా ఇలానే ఉంటుంది అని ఒక జడ్జ్మెంట్ పాస్ చేస్తున్నారు. అవునండి, ఇప్పుడు విశ్వంబర సినిమా ఎలాగుంటుందని చెప్పడానికి నీకున్న రైట్ ఏమిటి అని అడుగుతున్నాను నేను. రైట్ అయితే ఏం లేదు. లేదు కదా, మరి రేపు పొద్దున్న అనకూడదు కానీ ఎవరో 1000 కోట్లతో సినిమా తీయొచ్చు, అది డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని చెప్పగలవా? చెప్పలేదు కదా. ఒకవేళ సినిమాకి సూపర్ హిట్ ఫార్ములా అంటూ ఉంటే అనిల్ అంబానీ లాంటి వాడు 1000 కోట్లు ఇచ్చి ఆ ఫార్ములా కొనేస్తాడు. ఎందుకంటే ప్రతి సినిమా సూపర్ హిట్ కదా, అని 10,000 కోట్లు పెడతాడు, 1,00,000 కోట్లు వస్తాయి. అది ఫార్ములా కొనుక్కోవడం ఈజీ కదా. దేర్ ఇస్ నో ఫార్ములా ఎక్సెప్ట్ హార్డ్ వర్క్. కథ మీద మీరు ఎంత కష్టపడి వర్క్ చేస్తే నిజంగా సినిమా తీస్తుండగా కూడా చాలామంది చావు బ్రతుకులు కూడా ఎదురొడ్డి సినిమాలు చేస్తారు. అటువంటి సినిమాలు తప్పకుండా వాళ్ళ కష్టం కోసమైనా సక్సెస్ అయిన సందర్భాలు ఇన్ని ఉన్నాయి నాకు తెలుసు. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఎక్సెప్ట్ సిన్సియర్ హార్డ్ వర్క్. ఆ సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసిన దానికంటే ఇంకా వేరే మార్గం లేదు, అదే నమ్ముకోవాలి. ఈ మాట వినగానే నేను చాలా బాధపడ్డాను. నాకు చిరంజీవి గారికి నాకు ఏమి పరిచయాలు లేవు, స్నేహాలు లేవు, కనీసం 1 or 2 సందర్భాల్లో ఎక్కడో ఫంక్షన్లో నేను కలుసుకున్న సందర్భమే తప్ప ఇది ఇలా మాట్లాడడం తప్పు. ఎవరు ట్రావెల్ చేస్తున్నా సరే వాళ్ళని దేంతోనైనా కొట్టచ్చు, దేంతోనైనా కొట్టచ్చు, కానీ ఎవరో అంటే పర్లేదండి. ఫ్యాన్స్ ఫ్యాన్స్ యొక్క అభిప్రాయమే కదా. ఫ్యాన్స్ ఎందుకంటారు, నిజమైన ఫ్యాన్స్ అలాగంటారండి. ఇప్పుడు మీకు ఏమైందంటే రెండు విషయాలు మీరు గమనించాలి. ఏమిటి రెండు విషయాలు అంటే, ఆచార్య కానీ గాడ్ ఫాదర్ కానీ ఆ సినిమాలు నిజంగా ఫ్లాప్ కాదు. నేను మంచి రివ్యూ ఇస్తున్నాని ఒకప్పుడు మంచి పేరు ఉంది, ఇప్పుడు కూడా మంచి రివ్యూ ఇస్తున్నే. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో చెప్పగలను నేను. ఎందుకు ఫ్లాప్ అయిందో చెప్పగలను. ఎందుకంటే సినిమాని అది సినిమా సక్సెస్ఫుల్గా ఆడే సినిమా. ఆచార్య సినిమాలో పెద్ద ఏదో భూగోళం బదులయ్యే ప్రమాదం జరిగిపోయింది అనడానికి వీలు లేదు. అర్థమైందా? కానీ కేవలం వాంటెడ్గా కొన్ని సినిమాలు ఫ్లాప్ చేస్తున్నారు. అలాగే గ్రాండ్ ఫాదరా అదో సినిమా గాడ్ ఫాదర్ సినిమా కూడా కాదు, కనుక దాన్ని ప్రమోట్ చేసుకోలేకపోయారు, కరెక్ట్గా పడలేదు టైంలో. దాని తాలూకు ఆచార్య అంటే అంత ఫ్లాప్ కాదు, అలాగని ఫెయిల్యూర్ కూడా కాదు, ఇట్ ఇస్ ఏ సక్సెస్ఫుల్ మూవీ. చిరంజీవికి ఆ ఫాలోయింగ్ ఉంది జనంలో. సినిమా సక్సెస్ఫుల్ సినిమా అనేటువంటి ఒక ప్రోపగండా జరిగినట్టయితే అభిమానులు ఆడించుకొని ఉండేవాళ్ళు, కానీ దాన్ని బాగా వాంటెడ్గా బాధేశారు ఆ సినిమాని. అది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు అని మొత్తానికి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఉరుమి మంగళం మీద పడినట్టు మొత్తానికి ఆచార్య టాకల్లా కాస్త పోయి కొరటాల శివ మీద పడింది. అది మొత్తానికి ఆయన తాలూకు దురదృష్టమో ఎవరి దురదృష్టం పోయింది కానీ
ఆయనది మాత్రంలో ఆచార్య సినిమా ఫ్లాప్ కాదు, అలాగే ఆరంజ్ సినిమా కూడా ఫ్లాప్ కాదు. అదే ఆరంజ్ సినిమా రెండోసారి వచ్చినప్పుడు ఎంత హిట్ అయింది, ఇదే ఆచార్య సినిమా రెండోసారి ఏమని చెప్పండి ఎంత హిట్ అవుద్ది. అదే ఆపద్ బాంధవుడు సినిమా మొదటిసారి ఏదో మోస్తారు అనుకున్నారు, రెండోసారి వస్తే ఎంత హిట్ అయింది. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ మూవీకి. అలాగే చంటబ్బాయి సినిమా మొదటి కంటే ఇప్పుడు దానికి ఎంత పేరు వచ్చేసింది అంటే, అప్పుడు మొదట్లో అంత ఫెయిల్ అయిందని చెప్పేసి ఫ్లాప్ కల కనిపించింది అంటావా, ఇప్పుడు వాంటెడ్గా ఎవరింట్లో ఏ మూవీ వీడియో ఉన్నా లేకపోయినా చంటబ్బాయి ఉంటుంది. ఆ చంటబ్బాయి సినిమా చూపిస్తే పిల్లలకి ఎంత ఆనందమో తెలియదు, లాస్ట్ వరకు అలా వదలరు అన్నమాట, భోజనం చేయరు ఏమి చేయరు. మరి ఆ సినిమా పెద్ద హిట్ కదా, మరి రాగానే మొదట ఫెయిల్ అయింది కదా. అంటే ఇట్లాంటి విషయాల్లో కొంచెం బేరీ చేసుకొని మనం నోరిప్పి మాట్లాడే ముందు, ట్రోల్ చేసే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర ఉంచుకుంటే మంచిది. నా దృష్టిలో విశ్వంభర హిట్ అవుతుంది, బాగా ఆడుతుంది. నాకున్న నమ్మకం చిరంజీవి గారి మీదని కాదు, కొత్త కుర్రాడు చావు బ్రతుల మధ్య ఉన్నాడు, కొంచెం దీక్ష దక్షత ఉన్నటువంటి డైరెక్టర్ కనుక తప్పకుండా విశ్వంభర ఆడుతుంది అనేటువంటి నా నమ్మకం అది. ఓకే, ఆడాలని నా ఆశ, ఆడుతుందని నా విశ్వాసం. ఓకే సార్, సో వీడియో చూసారు కదండి, మరి విశ్వంభర మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్లో తెలిపేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే మా